అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ నెల ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి పరీక్ష విషయంలో అంటే కంటెంట్ పరీక్ష విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మీరు పెట్టేటువంటి మెసేజ్ల ద్వారా కొంతమంది వ్యక్తిగతంగా కాల్ చేయటం ద్వారా అయితే దాని మీద మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను మొదట మనం ఎనిమిదవ తారీఖున కంటెంట్ విషయంలో మనం ఇచ్చుకున్నటువంటి సిలబస్ ఏంటి అనేది ప్రశ్నించుకుంటే ప్రధానంగా రెండు టాపిక్స్ మనం బేస్ చేసుకున్నాం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి అంటే ఇది తెలంగాణ తెలుగు అకాడమీ కొత్త తెలుగు అకాడమీ జాగ్రఫీ బుక్ నుంచి మనం రెండు టాపిక్స్ తీసుకున్నాం అవి ఏంటంటే ఒకటి శీతోష్ణస్థితి వృక్ష సంపద మృతికలు ఇది ఒక యూనిట్గా ఉన్నది అలాగే రెండో యూనిట్ నీటి వనరులు నీటి పారుదల విద్యుత్ శక్తి అనేటువంటి రెండు యూనిట్ని బేస్ చేసుకున్నాం అయితే తీసుకోవటం అనేటువంటిది ఇంటర్మీడియట్ని మనం బేస్గా తీసుకున్నా కూడా దానికి రిలేటెడ్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ని కవర్ చేసుకోమని చెప్పడం జరిగింది అయితే మీలో చాలామందికి ఆ విషయం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఏం చదవాలో తెలియట్లేదు సార్ అని అడగటం జరిగింది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మొదట తెలంగాణ విద్యార్థులు గమనించుకోండి మనకి దేనికి రిలేటెడ్గా అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఈ టాపిక్ చదవాలి ఈ యూనిట్ చదవాలి దానికి రిలేటెడ్గా మనకి పదవ తరగతిలో భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటి ఒక టాపిక్ ఉన్నది టెన్త్ క్లాసులో అలాగే నైన్త్ క్లాసులో మనకు రెండు చాప్టర్స్ ఉంటాయి వాతావరణము అలాగే జీవావరణం ఈ జీవావరణం అంటే ఇక్కడ ప్రధానంగా అడవులు వృక్ష సంపద అనమాట మనకి ఇక్కడ వృక్ష సంపద ఇచ్చాడు కదా ఇంటర్మీడియట్లో సో దానికి రిలేటెడ్గా మనకి నైన్త్ క్లాసులో ఉన్నటువంటి జీవావరణం టాపిక్ చదువుకోవాలి అలాగే నైన్త్ క్లాసులో వాతావరణం మీరు భారతదేశ శీతోష్ణ స్థితి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలన్నమాట అంటే నేను ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ విషయం మీకు క్లారిటీ వస్తుంది చదవండి మీరు మీకు ఎలా తోస్తే అలా చదవండి రెండు యూనిట్స్ని మాత్రం మీరు చదువుకోవాలి ఇక ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్ తీసుకుంటే తెలంగాణ నుంచి సూర్యుడు శక్తివనరు అనేటువంటి ఒక యూనిట్ అలాగే భూచలనాలు ఋతువులు అనేటువంటి ఒక యూనిట్ చూసుకోవాలి ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఉన్నది భారతదేశ శీతోష్ణ స్థితికి రిలేటెడ్గా అందులో ఉన్న టాపిక్స్ మనకు అర్థవంతంగా తెలుసుకోవడం కోసం ఈ యూనిట్ మనం చదవాలి అలాగే ఎనిమిదవ తరగతిలో మళ్ళీ మనకి అడవులు వినియోగం సంరక్షణ అనేటువంటి టాపిక్ కూడా ఉన్నది అంటే ఎనిమిదవ తరగతిలో మూడు యూనిట్స్ మనకి ఇక్కడ వస్తున్నాయి ఇక సెవెంత్ క్లాస్లో కూడా వర్షము నదులు అనేటువంటి టాపిక్ని చదవాలా అలాగే సిక్స్త్ క్లాస్లో తెలంగాణ భూస్వరూపాలు నదులు అనేటువంటి టాపిక్ చదవాలి అంటే ఇలాగ మీరు చదవటం మూలంగా ఇంటర్మీడియట్లు ఇచ్చినటువంటి శీతోష్ణ స్థితి వృక్ష సంపద మృత్తికలు అనేటువంటి టోటల్ కవరేజ్ అంతా మనకి ఇక్కడ వస్తుంది అయితే మనం చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ మొదలు చదివి తర్వాత కిందకు వస్తూ ఉంటారు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళండి అంటే దిగువ తరగతిలో మనం నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అలా మీరు కింద నుంచి వెళ్తే అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ అలా వెళ్ళినట్లయితే కాన్సెప్ట్ అనేటది బాగా అర్థమవుతుంది ఓకే చాలా అంశాలు మనకి నైన్త్లోను టెన్త్లోను ఉన్న అంశాలు చాలా అంశాలు మళ్ళీ ఇంటర్మీడియట్లో ఉంటాయి అక్కడ మనకి ఈజీ అవుతుంది అనమాట అంటే మన సైకాలజీలు అంటూ ఉంటాం కదా అభ్యాసన బదలాయింపు అన్నమాట ఓకే ఇక ఈ యూనిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దేని మీద ఫోకస్ చేయాలి అంటే పదవ తరగతిలో భారతదేశ శీతోష్ణ స్థితి సేమ్ అలాగే తొమ్మిదవ తరగతిలో వాతావరణం జీవావరణం అనేటువంటి అంశాలు సేమ్ ఇక ఎయిత్ క్లాస్ తీసుకునేటప్పటికీ చాప్టర్ మూడు అంటే కొత్త ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకోవాలి మీరు ఓకే అది అందులో చాప్టర్ త్రీ ఏంటంటే భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది ఒక చాప్టర్ ఆ చాప్టర్ మీరు తీసుకోవాలి అలాగే సెవెంత్ క్లాస్లో అడవులు అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది కొత్త పాఠ్య పుస్తకంలో సిక్స్త్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు మీరు చదువుకోవాలి అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవి మూడు కూడా కొత్తవి చూసుకోండి ఇక నైన్త్ టెన్త్ మీరు పూర్వం నుంచి చదివి ఈ టాపిక్స్ అన్నీ మీరు చదవటం మూలంగా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలిస్తాయి సో మీరు కూడా అంతే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ని చూసుకోండి ఇలా చదవటం మూలంగా ఈ చాప్టర్ మొత్తం క్లియర్గా మనకి అర్థమవుతుంది ఇక రెండోది ఏమించుకున్నాం మనం నీటి వనరులు నీటి పారుదల విద్యుత్ శక్తి సో ఆ పరీక్షకు రెండు యూనిట్లు ఇచ్చుకున్నాం మొదటి యూనిట్కి సంబంధించిన వివరణ ఇచ్చాను ఇప్పుడు రెండో యూనిట్కి చూస్తే ఇక్కడ మనకి తెలంగాణ మనం చూసుకున్నప్పుడు సెవెంత్ క్లాస్లో చెరువులు భూగర్భ జలాలు అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది అలాగే టెన్త్ క్లాస్లో భారతదేశ నదులు నీటి వనరులు అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంచుమించుగా పదకొండు పాఠాలు మీకు ఈ టెస్ట్కి ఉన్నట్టుగా తెలుస్తుంది సో తెలంగాణకు సంబంధించి తెలుసుకున్నారు కదా ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ నీటి వనరులు నీటి పారుదల విద్యుత్ శక్తి అనేటువంటి లెసన్కి మనకి బిలో ఎయిత్ క్లాస్లో లెసన్ త్రీ అంటే ఇదే సేమ్ మొదట చెప్పుకున్నది అలాగే టెన్త్ క్లాస్లో భారతదేశ నదులు నీటి వనరులు ఈ చాప్టర్స్ కనుక మీరు చదువుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సరిపోతుంది అంటే ఇలాగ మీరు చదవటం మూలంగా అంటే చూడడానికి మీకు ఎక్కువగా కనిపించవచ్చు అంటే తెలంగాణ వాళ్ళకి పదకొండు యూనిట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తొమ్మిది యూనిట్లు ఉన్నాయి కానీ అది ఎక్కువ యూనిట్లు అనిపిస్తుంది కానీ అందులో ఉన్నటువంటి విషయం అంతా ఒకటే అంటే ఒక్కసారి మనం క్లియర్గా ఒకటే ఒక్క పుస్తకం చదివితే ఆటోమేటిక్గా అభ్యాసన బదలాయింపు అనేటువంటి జరుగుతూ పోతుంది ఓకేనా విద్యార్థులారా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మీరు పొంది ఉన్నారు కదా బాగా చదవండి బాగా రాయండి ఎగ్జామ్ ఇక మా మురళీధర్ రూమ్ యాప్ ద్వారా జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ గనక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ లింకులు ఇస్తాను వాటిని ఫాలోఅప్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మురళీధర్ రూమ్ని చూస్తూ ఉండండి జైహింద్